పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ధనయోగం ఏ విధంగా కలుగుతుంది, ఏ మార్గాల ద్వారా వీరికి ధనం కలుగుతుంది, ఎవరిని ఆరాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చూడడం కంటే ముందు ప్రేక్షక మహాశయులకు ఒక చిన్న విజ్ఞప్తి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలిస్తే, వృశ్చిక రాశి అనేటటువంటిది మనకు జలతత్వానికి సంబంధించినటువంటి రాశి. ఇది జలతత్వ రాశి. ఈ వృశ్చిక లగ్నానికి, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. సహజంగా ప్రతి రాశికి కూడా రెండవ స్థానం అనేటటువంటి ధనస్థానం అవుతుంది. రెండవ స్థానము మరియు ఐదవ స్థానం అనేటటువంటివి చాలా ప్రధానమైనటువంటి స్థానాలు. ఈ రెండు ఐదు అంటే ద్వితీయ పంచమ స్థానాలలో మనకు ధనాన్ని కలిగించేటటువంటి గ్రహాలు కానీ ధన కారకులు కానీ ఉంటారు. ఈ వృశ్చిక రాశికి మరియు వృశ్చిక లగ్నానికి రెండవ స్థానం అనేటటువంటి ధనుర్రాశి అవుతుంది. ఈ ధనుర్రాశిలో మనకు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. మూలా నక్షత్రం అంటే మూలా నక్షత్రాలు కేతువు, పూర్వాషాఢ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రము నక్షత్రాధిపతి రవి. అంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ధనయోగం పొందాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే వీరు ప్రధానంగా ఆరాధన చేయవలసినటువంటి నక్షత్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరంటే, మూల అంటే కేతువు, శుక్రుడు, రవి గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి వీళ్ళు చక్కగా మంచి రిలేషన్స్ కనుక మెయింటైన్ చేసినట్లయితే తద్వారా వీరికి అనుకూలత అనేటటువంటి పెరుగుతుంది. ఇంకా ఇక్కడ ఈ రాశివారి కనుక పరిశీలిస్తే మనము ద్వితీయ స్థానాధిపతి మరియు పంచమాధిపతి కూడా గురుడే. అంటే సహజ ధనకు అన్ని రాశులకి కూడా ధనాన్ని కలిగించేటటువంటి సహజ ధనకారకుడైనటువంటి గురుడు బృహస్పతి వృశ్చిక రాశి వారికి సహజ ద్వితీయ స్థానాధిపతి. కాబట్టి ఇక్కడ దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ వృశ్చిక రాశి వారికి చాలా చాలా యోగాన్ని కలిగిస్తాడు. ఏ విధంగా కలిగిస్తాడంటే, గురు సేవ ద్వారా, గురు అర్చన ద్వారా, గురు ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా సమస్తమైన శుభాలు కలుగుతూ ఉంటాయి. మరి ఈ వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలిస్తే ఆరవ స్థానంలోను మరియు పదవ స్థానంలో కూడా కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. ఆరవ స్థానంలోను పదవ స్థానంలోను కేతువు యొక్క ప్రభావం ఉన్నప్పుడు పదవ స్థానం అనేది మనం కర్మస్థానం అవుతుంది. అంటే చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన స్థానం అవుతుంది. ఈ పదవ స్థానంలో ఎప్పుడైతే కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుందో, శత్రువులతో ఏమాత్రము గొడవకు దిగకూడదు, గొడవ పడకూడదు. అది శత్రువులతో గొడవ పడితే, గొడవలకు దిగితే అపాయంగా మారుతుంది. చేసేటటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి గొడవలు లేకుండా కనుక ఉంటే చేసేటటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఉత్సాహంతో చేస్తారు. అన్ని రకాలుగా కూడా ఈ రాశి వారు జయాన్ని పొందుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఈ రాశివారు తండ్రిని ఎక్కువగా ఆదరించాలి, అతనికి ఆదరించాలి, అతనికి అనుకూలంగా ఉండాలి. తండ్రితో ఎంత ఎక్కువగా అనుకూలంగా ఉంటే వృశ్చిక రాశి వారు అంత గొప్పగా ధనాన్ని పొందగలుగుతారు. అది మాత్రమే కాకుండా ప్రతిరోజు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవటం కూడా చాలా మంచిది. ప్రతిరోజు గురువు ఆశీర్వాదం తీసుకోలేని వాళ్ళు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఫోటో కానీ సాయిబాబా ఫోటో కానీ ప్రతిరోజు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు దానికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత భార్య మరియు భాగస్వాములతోటి అంటే వ్యాపారం చేసేటటువంటి భాగస్వాములతోటైనా లేదా భార్యతోటైనా సరే ఎక్కడా కూడా గొడవలకు దిగకూడదు, అనుకూలంగా మాత్రమే ప్రవర్తించాలి. మీకు భాగస్వాముల వల్ల చిన్న చిన్న అసౌకర్యాలు కలుగుతూ ఉంటాయి, అయినప్పటికీ కూడా వాటిని పెద్ద పెద్దవిగా చేయకుండా కొద్దిగా అడ్జస్ట్ అవ్వటం అనేటటువంటిది కూడా చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు సంపదలను గడించి తృప్తికరమైనటువంటి జీవితాన్ని పొందగలిగే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కావున ఇప్పుడు చెప్పబోతున్నటువంటి రెమెడీలను కనుక శ్రద్ధగా పాటించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని వృశ్చిక రాశి వారు పొందుతారు. ముఖ్యంగా కనుక చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి
మీరు పెద్దవాళ్లను కంటికి రెప్పలా కాపాడుతున్నంత సేపు మీకు లక్ష్మీ ప్రసన్నత అధికంగా ఉంటుంది. పెద్దవాళ్లను ఎంత గొప్పగా కాపాడుకుంటూ ఉంటారో అంత గొప్పగా లక్ష్మీ ప్రసన్నత ఉంటుంది. మనకున్నటువంటి అదృష్టాన్ని మనకు మనమే కాపాడుకుంటూ ఉండాలి. అంటే మనలో ఉన్నటువంటి నేర్పు ఓర్పు మన యొక్క అదృష్టాన్ని కాపాడుకునేటటువంటి విధంగా ఉంటాయి. తెలిసి తెలియకుండా కొన్ని పొరపాట్లు కొన్ని తప్పులు మనము చేస్తూ ఉంటాం. ఆ తెలిసి తెలియకుండా చేసేటటువంటి కొన్ని పొరపాట్ల ద్వారా తప్పుల ద్వారా అనేక రకాలైనటువంటి శుభయోగాలు వాటి యొక్క శుభయోగాలు ఇవ్వలేకపోతూ ఉంటాయి. అంటే మనము చేసేటటువంటి కర్మఫలము ఆ శుభయోగాన్ని ఆపేస్తూ ఉంటుంది. ఆ కర్మఫలము అంటే ఆ శుభయోగము కనుక మనకు అనుకూలంగా మారాలి అంటే మనం ఫస్ట్ ఇప్పుడు ఎక్కడో లైట్ స్విచ్ వేస్తే ఎక్కడో బల్బు వెలుగుతున్నట్టుగా మనము ఆ శుభయోగాలు మనకు అనుకూలంగా అవి వర్తించేలా చేసుకోవాలి అంటే తాతగారిని కానీ ముత్తాత గారిని కానీ పూర్వీకులు కానీ చక్కగా చూసుకుంటూ ఉండాలి. పరాయి స్త్రీలను మాతృమూర్తిలాగా భావిస్తూ ఉండాలి. వారికి మీ పట్ల ఎటువంటి అపకారము కానీ ఇబ్బంది కానీ కలగకుండా చూసుకుంటూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో వృశ్చిక రాశి వారికి ఒక ప్రధానమైన సూచన. ఈ సూచన ఏమిటి అంటే భార్యను ఏమాత్రము కూడా కష్టపెట్టకూడదు. భార్యను కష్టపెట్టడం వలన స్త్రీ శాపం అనేటటువంటిది తగులుతుంది. స్త్రీ శాపం కనుక తగిలితే వంశం అంతా కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక స్త్రీ శాపం అంటే స్త్రీలను కష్టపెట్టకూడదు. అలానే వృధాగా అధికమైనటువంటి ఖర్చులను కూడా చేయకూడదు. ముఖ్యంగా చెప్పాలంటే మాతృమూర్తి యొక్క దీవెనలు తీసుకోవటం వృశ్చిక రాశి వారికి ధనయోగాన్ని కలిగిస్తుంది. మీరు డబ్బులు కనుక ఖర్చు చేయవలసి వస్తే అనాథ బాలికలకు అనాథ బాలులకు చిన్నపిల్లలకు డబ్బులు కనుక వారి ఆహార నిమిత్తం కనుక ఖర్చు చేసినట్లయితే అది అపారమైనటువంటి లక్ష్మీ యోగాన్ని ధనయోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. నిత్యం వృశ్చిక రాశి వారు చేయవలసినటువంటి దైవతారాధన పూజ ఇవి ఏమిటి అంటే మీరు మీ ఇష్టదైవాన్ని చక్కగా ప్రతిరోజు పూజ చేసుకొని వేడివేడి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం వలన ఇంట్లో ఉండేటటువంటి ఇష్ట దేవతలు కులదేవతలు తృప్తి చెందుతూ ఉంటారు. ఇలా చేయటం వలన రోగాలు పీడలు రుణబాధలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగంలో కీర్తి పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో చక్కగా అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారు ప్రధానంగా పాటించవలసినటువంటి రెమెడీలను కనుక తీసుకుంటే మీరు శ్రీరాముణ్ణి సూర్యుణ్ణి లక్ష్మి సరస్వతి ఈ దేవతల యొక్క ఆరాధన మీకు చాలా చాలా యోగాన్ని కలిగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే స్నానం చేసిన తర్వాత రాగి పాత్రతో నీళ్లు తీసుకుని సూర్యుడికి ఎదురుగా నిలబడి అక్కడ ఒక తులసి మొక్కను పెట్టుకుని సూర్యుడికి నమస్కారం చేస్తూ సూర్యుడికి ఆదిత్యోదయంతో పారాయణ చేస్తూ ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు సూర్యుడికి చూపిస్తూ తులసి కోటలో పడేటట్టుగా గనక చేసుకుంటే అన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధనయోగం కూడా కలుగుతుంది. ముఖ్యంగా శత్రుత్వం అనేటటువంటిది పోతుంది. ఇక్కడ ఈ రాశి వారు ఉత్తరపు ముఖ సింహద్వారం అంటే ఉత్తరపు ముఖం ఉన్నటువంటి సింహద్వారం ఉన్నటువంటి ఇంట్లో నివసించడం అనేటటువంటి చాలా మంచిది. ఉత్తరపు సింహద్వారం వీరికి బాగా కలిసి వస్తుంది. తూర్పు కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణ చాలా మంచిది. దాంతోపాటు లక్ష్మీ సూక్తం అంటే శ్రీ సూక్త పారాయణ ఆదిచూర్య పారాయణ చేయటం వలన కూడా అనేక రకాలైన శుభాలు ధనయోగాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు వేప చెట్టు మీ ఇంటి ఆవరణలో ఉంచినట్లయితే మీకు చాలా చాలా మంచి జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మీ రాశి వారు ధరించవలసినటువంటి ప్రధానమైన రత్నం ఏమిటంటే కనక పుష్యరాగం. ఈ కనక పుష్యరాగం ఎందుకంటే వృశ్చిక రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి పంచమ స్థానాధిపతి కూడా గురుడు కాబట్టి గురుడుకు సంబంధించినటువంటి కనక పుష్యరాగాన్ని కనుక ధరించినట్లయితే చక్కగా అనుకూలత కలుగుతుంది. ప్రతిరోజు ఈ రాశి వారు ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పారాయణ చేసినట్లయితే ఈ రాశి వారికి అఖండమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. ఇవి ధనయోగానికి సంబంధించినటువంటి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మరి మీది కనుక వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం అయితే మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా, ఏ కారణం చేత ఈ విధంగా జరుగుతున్నది, జన్మలగ్నంలో ఎక్కడైనా దోషం ఉందా తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి వృశ్చిక రాశికి సంబంధించిన ధనయోగాన్ని కలిగించేటటువంటి పరిహారాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.